లోక కళ్యాణమే తమ ప్రధాన ధ్యేయమని ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక సన్మార్గంలో నడిచి తద్వారా భారత భూమి పుణ్యభూమి అనే దానిని అక్షరసత్యం చేయాలని తాడికొండ భవానీ వ్యవస్థాపకులు కొల్లిపర నాగకోటేశ్వర శర్మ అన్నారు గత మూడు రోజులుగా తాడికొండ భవానీ పీఠంలో జరుగుతున్న విశేషార్చనల్లో భాగంగా మూడో రోజున భక్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు తమ పీఠానికి ఇతర రాష్టాల నుండి కూడా భక్తులు వస్తుంటారని అంతేకాకుండా విదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులు తాటికొండ భవానీ పీఠంను ప్రోత్సహిస్తున్నారని వ్యవస్థాపకురాలు శ్రీమతి సుగుణ శర్మ అన్నారు ఆదివారం ఈ కార్యక్రమంలో భాగంగా నవదుర్గ శ్రీ చక్రార్చన సహితంగా కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో భవానీ పీఠం కోశాధికారి సుభాషిని ప్రధాన కార్యదర్శి శర్వాణి శ్రీమతులు సౌజన్య భవానీ పీఠం అభిమానులు స్వామి రాంప్రసాద్ వేద పండితులు రమణారావు తదితరులు పాల్గొన్నారు ప్రథమ కుమారుడు కొల్లిపల నాగకోటేశ్వర శర్మ ధర్మపతిని సుగుణగార్లచ్చే అంగరంగ వైభవంగా ఆగమానుసారంగా వేద పండితుల వేద మంత్రోచ్చరణ మధ్య పెద్దల ఆశీర్వచనము మంగళవాద్యాలు మారుమురోగుతూ ఉండగా జయ ధ్వనులతో శ్రీచక్రార్చన సహితంగా ఈ పీఠాన్ని స్థాపించడం జరిగింది నాటి నుండి ప్రతి ఒక్క తెలుగువారి హైందవ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకు జరుగుతుంది ముఖ్యంగా భవానీ పీఠంలో జరిగే అష్టవర్ణముల ఆదరణ అమ్మ గద్దెనెక్కుట అష్టవర్ణముల ఆదరణ అమ్మ గద్దెనెక్కుట అనేటువంటిది మహత్తరమైన కార్యక్రమాన్ని భవానీ పీఠం నిర్వహించి అందులో అందరినీ ఏకతాటిపై నిర్వహించడం అనేది భవానీ పీఠం నిర్వహిస్తున్న ప్రధానమైన కార్యక్రమం భవానీ దీక్ష బ్రహ్మోత్సవాల చివరి రోజున ఒక చక్కనైనటువంటి ఆవు పే ఆవు పేడతో గద్దెను వేసి ఆ గద్దెపై అష్టవర్ణముల ముగ్గులను వేసి స్థానికంగా ఉన్నటువంటి అష్టవర్ణాలకు చెందినటువంటి పెద్దలను ఆహ్వానించి వారు వారు తెలుగువారి సాంప్రదాయంతో హైందవ సాంస్కృతిక సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా వారు ఇంటి దగ్గర నుండి బయలుదేరి కొందరు ఎడ్లబండిపై కొందరు నడుచుకుంటూ తమ తమ వాహనాలతో గురుపీఠంలో జరిగే అస్తవర్ణముల వారి దుర్గమ్మ గద్దెనెక్కుట కార్యక్రమానికి విచ్చేసి అతట అమ్మవారిని వివిధ రకాలైన పుష్పాలతో వివిధ రకాలైన పూలతో అలా అమ్మవారిని ఆరాధిస్తారు అంతేకాక అమ్మవారికి పద్దెనిమిది రకాలైన వంటకాలతో అమ్మవారికి నివేదన చేయటంతో పాటు అమ్మవారి వాక్కు ఆ రోజు సంప్రాప్తమవుతుంది